ఈ రోజుల్లో గ్రే హెయిర్ సర్వసాధారణమే కదండి. తెల్ల జుట్టున ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదు అండి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ తీసుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. వాటర్లో టీ పౌడర్ యాడ్ చేశాను, ఓకేనా? ఈ రెండు మంచిగా మరగనివ్వాలి. వైట్ హెయిర్ బ్లాక్ చేసుకోవడానికైతే సింపుల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ రెమెడీ అన్నమాట ఇది, ఓకేనండి? దీనివల్ల హెయిర్ కూడా మంచిగా షైనింగ్గా ఉంటుంది, మంచిగా గ్రోత్ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను కాఫీ పౌడర్ అనేది యాడ్ చేశానండి. ఇవి రెండు ఎందుకు యాడ్ చేసామంటే మన గ్రే హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి మనం ఇప్పుడు రెమెడీని అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో బాగా డికాషన్ అనేది మరగాలన్నమాట. ఈ టీ పౌడర్, కాఫీ పౌడర్ హెయిర్ రూట్ ఫాలికల్స్ నుంచి కూడా మంచి కలర్ని ఇస్తుందండి, ఓకేనా? మన గ్రే హెయిర్కి మంచి కలర్ అనేది ఇస్తుంది, అంటే బ్లాక్ కలర్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే బాగా మరిగిపోయింది, కలర్ అయితే చేంజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా? ఈ విధంగా డార్క్ కలర్ వచ్చే వరకు కూడా మనం దీన్ని బాగా మరిగించాలి. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది, ఇంట్లో ఒకరికన్నా హెల్ప్ అవుతుంది, ఓకేనా? ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇట్లా డార్క్ కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా మరగనివ్వాలన్నమాట. మరిగించిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం అయితే ఒక ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఐరన్ కడాయి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు హెయిర్కి వేసుకున్న ప్యాక్ని ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ హెన్నా పౌడర్ తీసుకుంటున్నానండి. నూపూర్ హెన్నా పౌడర్ అయితే చాలా మంచిదన్నమాట. నేనైతే అదే యూజ్ చేస్తాను, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి నేను మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐరన్ కడాయి మాత్రమే తీసుకోవాలి. మామూలుగా స్టీల్ బౌల్స్, అల్యూమినియం బౌల్స్ కాదు. ఐరన్ కడాయిలో అయితే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ హెన్నా అయితే తీసుకున్నాను. మన హెయిర్ లెంగ్త్ని బట్టి, మనకి ఎంత వైట్ హెయిర్ ఉందో దాన్ని బట్టి నేను తీసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న గంటలు ఉంటాయి కదా, అలాంటి గంటలతో 2 గంటలు తీసుకున్నాను. సో ఇప్పుడైతే మరిగించిన ఆ డికాషన్ అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇప్పుడైతే నేను వేడి మీదనే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత డికాషన్ మాత్రమే ఇందులో మిక్స్ చేసుకోవాలి. చూడండి, రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. గ్రే హెయిర్ మనకి మంచిగా బ్లాక్ కలర్ అయితే ఇస్తుంది. కనీసం ఇది 15 to 20 డేస్ వరకు కూడా మన హెయిర్ మీద అయితే ఆ కలర్ ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఎలాంటి కెమికల్స్ అనేది ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి, యాడ్ అవ్వలేదు కాబట్టి, మీ కళ్ళ ముందే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎలాంటి కెమికల్స్ అనేది యాడ్ అవ్వలేదు. సో హెయిర్కి అనేది నో ప్రాబ్లం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. హెడేక్, సైనస్ ఇలాంటివి ఏవి కూడా రావన్నమాట. మన గ్రే హెయిర్ న్యాచురల్గా బ్లాక్ అవుతుంది, ఇన్స్టెంట్గా కూడా, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇక్కడ చూస్తున్నారా, కలిపేటప్పుడే మనకి ఆ కడాయిలో వేసిన ఆ హెన్నా అనేది మంచిగా బ్లాక్ అనేది బ్లాక్గా చేంజ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టానండి, 10 నిమిషాలు. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ బ్లాక్నెస్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనం డైరెక్ట్గా హెయిర్కి స్కాల్ప్ నుంచి, రూట్స్ నుంచి కూడా అప్లై చేస్తే, అంటే టచ్అప్స్ అన్నమాట. మనకి హెయిర్ మీద బ్లాక్ ఉంటే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, రూట్స్ నుంచి కూడా మనకి వైట్గా కనిపిస్తుంది, అక్కడ రూట్స్కి మంచిగా ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేయండి. హెయిర్కి కూడా తర్వాత అప్లై చేయండి. రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా కంప్లీట్గా హెయిర్కి అప్లై చేసేసి 1 అవర్ ఉండిచ్చేసేయండి. అంతే, మీకు రెడ్ హెయిర్ కాదు బ్లాక్ హెయిర్గా కనిపిస్తుంది. చూడండి, ఖచ్చితంగా ట్రై చేసి. అసలు మీరు నమ్మరు, కెమికల్స్ మనం యాడ్ చేసినప్పుడు ఎలాంటి కెమికల్స్ డైలీ యూస్ చేస్తే ఎలాంటి కలర్ వస్తుందో అలాంటి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే ఆ స్మూత్నెస్ కోసం, అంటే హెన్నా పెట్టినప్పుడు డ్రైగా అయిపోతుంది కదా హెయిర్, అలా డ్రైగా అవ్వకుండా ఉండటానికి నేనైతే ఇక్కడ అవిసె గింజల జెల్ ఉంటుంది కదా, ఫ్లాక్స్ సీడ్స్ జెల్, అది ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఇందులో యాడ్ చేయటం వల్ల హెయిర్ అనేది మంచిగా స్మూత్గా షైనింగ్గా ఉంటుంది, సాఫ్ట్గా సిల్కీ హెయిర్ లాగా ఉంటుందన్నమాట. మనం హెన్నా పెట్టిన ఫీలింగ్ కానీ మనకి హెయిర్ గ్రే హెయిర్కి కలర్ వేసిన ఫీలింగ్ ఏమి ఉండదు. అంటే గ్రే కలర్ వేయటం అని కాదు, హెన్నా పెట్టినా కూడా కలర్ చేంజ్ అవుతుంది కదా, బ్లాక్ కలర్ వస్తుంది కదా. సో దాని గురించి నేను అంటున్నాను అన్నమాట. వైట్ హెయిర్ మీద మీరు ఈ విధంగా అప్లై చేయండి. ఇలాంటి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని కనుక మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసి 1 అవర్ ఉండిచ్చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయండి ఫస్ట్ డే. నెక్స్ట్ డే వచ్చేసి మీరు షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకోండి. ఈ విధంగా మీరు హెయిర్కి వారానికి 2 సార్లు
కనీసం వారానికి ఒక్కసారి ఇలా అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా హెయిర్ అనేది బ్లాక్నెస్ వస్తుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీ మనకి వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు ఉండలు లేకుండా మంచిగా కలిపేసేసుకుంటే మంచిగా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఈ హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది మీకు చూపిస్తాను. డైరెక్ట్గా చేతితో అయితే పెట్టద్దు, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి చేతులకంతా కూడా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో అందుకని ఇట్లాంటి డిస్పోజబుల్ గ్లౌజెస్ అనేది వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడైతే అక్కడక్కడ హెయిర్ అయితే ఉంది, వైట్ హెయిర్ అనేది. నా హెయిర్కి నేను అప్లై చేసుకుని చూపిస్తే మీకు అర్థం కాదు కదా, మీకు తెలియదు కదా నేను వీడియో తీసుకోలేను. సో అందుకని చెప్పేసి నేను వేసి చూపిస్తున్నాను హెయిర్కి. చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ తీసేసి రూట్స్ కాడి నుంచి టచ్ అప్ ఇవ్వాలి. అప్పుడే మనకి హెయిర్ అనేది మంచిగా ఈవెన్గా ఉంటుందన్నమాట కలర్ అనేది. ఓకేనా, మనం ఓన్లీ హెయిర్కి అప్లై చేసేసి రూట్స్ నుంచి అప్లై చేయకపోతే ఆ రూట్స్ కాడ ఉన్న వైట్ హెయిర్ అలాగే ఉండిపోతుంది. సో మీరు చాలామంది మీలో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. మనకేంటంటే అప్లై చేయడమే కనిపిస్తుంది కానీ మన హెయిర్కే అది కలర్ సెట్ అవుతుంది, పడుతుందా లేదా, కరెక్ట్గా సెట్ అయిందా లేదా, రూట్స్ నుంచి కూడా ఆ హెయిర్కి అంతా అంటిందా లేదా అనేది మనకి ఎవరికి కనిపించదు కాబట్టి. సో మీకు ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. పాయిల్ పాయిల్గా తీసేసుకొని మంచిగా రూట్స్కి అంతా కూడా అప్లై చేస్తున్నాను. ఇక్కడైతే వైట్ హెయిర్ అయితే లేదు, కానీ మీకు చూపించడం కొరకు నేను ఈ ప్యాక్ అనేది ఇక్కడ మీకు ఈ విధంగా వేసి చూపిస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా కొంచెం రెడ్డిష్గా హెయిర్ ఉన్నా కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవటం వల్ల మంచిగా న్యాచురల్ బ్లాక్ అనేది మనకి హెయిర్కి అయితే వస్తుంది. ఓకేనండి, అయితే ఒకసారి అప్లై చేసేసి మాకు హెయిర్ బ్లాక్ అవ్వలేదు, ఇది అంతా ఉట్టిదే అని మాత్రం దయచేసి అనొద్దు. ఏదైనా కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది కెమికల్ బేస్ కాదు కదా, కెమికల్ అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకే ఒక్క అప్లికేషన్లోనే బో సూపర్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇది న్యాచురల్ది కాబట్టి అంటే రిజల్ట్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చేతికి తీసేసుకొని మనకి మంచిగా హెయిర్కి థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే ఒకవేళ ఎక్కడైనా మనకి అంటకపోయినా కూడా కలర్ అనేది ఖచ్చితంగా ఈ విధంగా థిక్ లేయర్ అనేది అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మనకి నిదానంగా అది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం హెయిర్కి అంతా కూడా రూట్స్ నుంచి కూడా టచ్అప్ ఇస్తూ మంచిగా హెయిర్ అంతా అప్లై చేసి మసాజ్ ఇచ్చి ప్రెషర్ పెట్టి మనం అప్లై చేస్తే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు, కంట్రోల్ అయిపోతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ కంట్రోల్ అయిపోతాయి, హెయిర్ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. కంపల్సరీగా హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఈ రోజుల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటి నుంచి మనం సేఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి ప్యాక్స్ అనేది మనం వేసుకోవాలి. ఈ విధంగా థిక్ లేయర్ లాగా వేసేసుకొని 1 అవర్ అట్లా ఉండిచ్చేసేయాలి. ఉండిచ్చేసిన తర్వాత గోరు వెచ్చని నీళ్ళతోటి మనం హెయిర్ అనేది వాష్ చేసేసుకోవాలి. ఆ రోజు అలాగే షాంపూ పెట్టకూడదు ఫస్ట్ వాష్లో, నెక్స్ట్ పక్క రోజు మనం షాంపూ పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే వెంటనే మనం కనుక షాంపూ పెట్టి క్లీన్ చేసేసామంటే శుభ్రంగా హెయిర్ కంటెంట్ కలర్ అంతా కూడా పోతుంది కదా. సో ఒక రోజు అనేది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, ఆ కలర్ అనేది హెయిర్ మీద ఉండాలి. అప్పుడు ఆరిపోయిన తర్వాత తర్వాత రోజు మనం షాంపూ, మీ ఇష్టం వచ్చిన షాంపూ, మీరు ఏదైతే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నారో ఆ షాంపూతో మనం హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటాను. హెల్ప్ అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.